పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వారు ప్రత్యేకించి జీహెచ్ఎంసీ మోవేట్ సంస్థ వారు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఏటీబీ ఎనీ టైమ్ బ్యాగ్ అనే మెషిన్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. నేనున్న ఏరియా బాలనగర్ క్రాస్ రోడ్స్ ఫ్రూట్ మార్కెట్ అండి. ఇది మెయిన్ ఏరియా అని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఫ్రూట్ మార్కెట్ దగ్గర తీసుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటి వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. అవి భూమిలో అంటే మరీ ముఖ్యంగా మట్టిలో డికంపోజ్ అవ్వాలని అంటే కొన్ని పదులు అంటే 100 సంవత్సరాల వరకు దాదాపుగా పట్టవచ్చు. కాబట్టి అవి చాలా హాని చేస్తాయి మన ఎన్విరాన్మెంట్ కాబట్టి వాటిని మనం కంప్లీట్ గా నిషేధిద్దామని ఎంత ఆలోచించినా కుదరని పరిస్థితి. బట్ మెయిన్ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కావచ్చు లేకపోతే వెజిటబుల్ మార్కెట్స్ కానీ కొన్ని పర్టికులర్ ఏరియాస్ కానీ ఎక్కడైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువగా వాడుతుంటారో ఆ ప్లేస్ లో మరి టార్గెట్ చేసి అక్కడ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ వారు మోవిట్ సంస్థ వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ ఏటీబీ మెషిన్ అనేది మనం చూడొచ్చండి. ప్రత్యేకంగా ఈ మెషిన్ ఏంటంటే ఇందులో కంప్లీట్ గా మనకి క్లాత్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ప్లాస్టిక్ ని వాడొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ, ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేసే క్రమంలో ఇలా ఎనీ టైం బ్యాగ్ అనేటువంటి మెషిన్ ని సరికొత్తగా తీసుకొచ్చారు. కంప్లీట్ గా ఈ మెషిన్ చూస్తే సోలార్ పద్ధతి ద్వారా మనకి నడుస్తుంది. సోలార్ ఎనర్జీతోనే ఈ మెషిన్ అంతా కూడా రన్ అవుతుందండి. కంప్లీట్ గా ఈ బ్యాగ్ ఒకసారి మెషిన్ లుక్ చూడండి మీరు. ఒక బ్యాగ్ లాగానే కనబడుతుంది. మనం బ్యాగ్ ని ఎలా హోల్డ్ చేస్తామో ఆ బ్యాగ్ షేప్ ఏ విధంగా ఉంటుందో సో అలాగే డిజైన్ చేశారు. గ్రీన్ అండ్ వైట్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇండికేషన్ మనకు కనబడుతుంది. స్వచ్ఛ భారత్ పార్ట్నర్షిప్ మనకి జిహెచ్ఎంసీ తోటి ఇంప్లిమెంటెడ్ బై యునైటెడ్ వే అండ్ అలాగే స్పాన్సర్ చేసింది మాత్రం మోవేట్ సంస్థ వారు. ప్రత్యేకించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో ఉపాధి కల్పించడం కోసం, కొంతమంది మహిళలు ఎవరైతే ఉంటారో ఉపాధి లేక బాధపడుతున్న వాళ్ళకు, వాళ్ళకి కొంత ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ విధంగా వాళ్ళకు కొంత మెటీరియల్ ఇచ్చి బ్యాగ్స్ ని వాళ్ళతో తయారు చేయిస్తూ ఉన్నారు. ఆ బ్యాగ్స్ ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. ఈ మెషిన్ లో మొత్తం 500 బ్యాగులు వరకు పడతాయండి. ఒకసారి 500 బ్యాగ్స్ ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ మనకి స్టాక్ ఇండికేషన్ కూడా కనబడుతుంది. కొంచెం క్లోజ్ చూడొచ్చు. ప్రతి ఒక్కటి గ్రీన్ కలర్ మనకి ఇక్కడ ఉందంటే మెషిన్ వర్క్ చేస్తుంది, రన్నింగ్ లో ఉంది అని అర్థం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇన్ స్టాక్ ఇంకా 453 బ్యాగులు ఇందులో ఉన్నాయి. మొత్తంగా 500 బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా, దీని లిమిటేషన్ అయితే అదే అండి. దీని స్టాక్ అయితే అంతవరకు ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్ని బ్యాగ్స్ ఆల్రెడీ తీసుకున్నారు. అయితే ఇది కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇక్కడ చూడొచ్చు రౌండ్ అప్ చేశారు 10 రూపీస్. అయితే ఈ 10 రూపీస్ నోట్ ద్వారా, నోట్ కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నోట్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక 10 రూపీస్ కాయిన్స్ మన దగ్గర ఉంటాయి కదా, కాయిన్ వేయచ్చు. లేదు మన దగ్గర 10 రూపీస్ లేవు లేదు అనుకుంటే కనుక 5 రూపీస్ కాయిన్స్ 2 ఇన్సర్ట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా 10 రూపాయలు మాత్రమే. అండ్ ఇంకొక పద్ధతి ఏమిటంటే ఇక్కడ స్కానర్ చూడొచ్చు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా మన చేతిలో నోట్లు ఉండడం అలాగే కాయిన్స్ ఉండడం చాలా అరుదని చెప్పుకోవాలి. చిన్న చిన్న షాప్స్ లో కూడా మనం స్కాన్ చేసేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి దీనికోసం అని మళ్ళీ మనీ ఎలా పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఆ రకంగా కూడా ఆలోచించి కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాని ద్వారా ఇక్కడ స్కానర్ కూడా ఏర్పాటు చేశారు. ఫోన్పే, గూగుల్ పే ఏవైనా సరే మనకి ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటామో స్కానర్ ద్వారా అలా ఇక్కడ స్కాన్ చేసి 10 రూపీస్ మనం ఇక్కడేస్తే కనుక నెక్స్ట్ మనకి బ్యాగ్ అనేది ఈ సైడ్ నుంచి వస్తుంది. యా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి బ్యాగ్ వస్తుంది. సో నేను చాలా కష్టపడి 10 రూపీస్ నోట్ తీసుకున్నాను. ఇక్కడ అడిగితే ఇచ్చారు ఫ్రూట్ మార్కెట్లో. సో నేను ఒకసారి దాన్ని ఇన్సర్ట్ చేస్తాను 10 రూపాయల. ఆ క్లాత్ బ్యాగ్ అసలు ఎలా ఉంది, దాని కెపాసిటీ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉందో మనం కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఓకే నేను ఒక్కసారి 10 రూపీస్ ఇన్సర్ట్ చేస్తాను. యా వెళ్ళిపోయింది, సౌండ్ తెలుస్తోంది. యా ఇక్కడ చూడొచ్చు బ్యాగ్ ఇవి ఒకటి ఒకటి లింకప్ ఉంటాయి మనకి ఒక్కొక్క బ్యాగ్. సో ఇలా థ్రెడ్ తోటి లింకప్ చేస్తారు. సో అందుకనే కొంచెం గట్టిగా ఇట్లా కృషి చేస్తే వచ్చేస్తుంది. సో 10 రూపీస్ క్లాత్ బ్యాగ్ వచ్చేసింది నా చేతికి. ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం క్లాత్ ఫోల్డ్ చేశారు కాబట్టి మనకి ఆ స్టిచెస్ అనేవి తెలుస్తున్నాయి. నెక్స్ట్ దిస్ ఇస్ ద బ్యాగ్. ఇగో మై క్లాత్ బ్యాగ్, మై రెస్పాన్సిబిలిటీ, సేవ్ ద ప్లానెట్. అండ్ ఎవరైతే స్పాన్సర్ చేస్తూ ఉన్నారో పార్ట్నర్షిప్ ఎవరు ఆ పేర్లనే దీని మీద ఉన్నాయి. జిహెచ్ఎంసీ పార్ట్నర్షిప్ తోటి ఏర్పాటు చేశారండి మోవేట్ సంస్థ వారు. ఎస్ ఒకసారి క్వాలిటీ చెక్ చేస్తే దట్స్ ఫైన్, పర్వాలేదు. ఇదంటే మనకి 7 కేజీల వరకు బరువు అనేది ఆపుతుంది. 7 కేజీస్ వెయిట్ అనేది మనం ఇందులో వేయొచ్చు అని చెప్తున్నారు. సింపుల్గా లైట్ కలర్ తీసుకున్నారు, వైట్ అండ్ బ్లూ హ్యాండిల్స్ తోటి. సో మరీ అంత ఓవర్ వెయిట్ ఏది వేయకూడదు, అది మనకు తెలుసు. కెపాసిటీకి మించి వేస్తే ఏదైనా సరే తెగిపోతుంది. సో మనకు అది తెలుసు కాబట్టి మనం ఉన్న ఏరియా ఫ్రూట్ మార్కెట్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దాదాపుగా మనం కొంతమంది చేతిలో కూడా చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చుట్టుపక్కల షాప్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రూట్ మార్కెట్లు ఎవరైతే ఉన్నారో, యా ఇక్కడ చూడొచ్చు వారు క్యారీ చేస్తూ ఉన్నారు ఫ్రూట్స్ని. ప్రత్యేకించి ఏంటంటే మరీ ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది ఇక్కడ ఫ్రూట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా ఉండొచ్చు. మేబీ వాళ్ళు అడగగానే ఆ బ్యాగ్ ఇచ్చేస్తే ఈ మెషిన్ ఇక్కడ పెట్టడం అనేది ఉపయోగం ఉండదు. బట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా మేము ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవ్వమండి, మీరు దయచేసి వెళ్ళి క్లాత్ బ్యాగ్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తూ ఉన్నారు.
కేవలం 10 రూపాయలేనండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే 10 రూపాయలు మినిమం ధర, ఇలా ఈ 10 రూపీస్ పెట్టినందుకు కూడా అటు జిహెచ్ఎంసీ వారిని చాలా అప్రిషియేట్ చేయాలని చెప్పుకోవాలి. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ వారు మెయిన్ మోటో ఒకటే కనపడుతోంది, వీళ్ళది ఒకటే చెప్తూ ఉన్నారు. తక్కువ కాస్ట్ 10 రూపాయలు అనేది ఈ రోజుల్లో చాలా అందరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ ఒక టీ తాగితేనే మనకు ఒక 10-12 రూపాయలు అయిపోతుంది ఆ కాస్ట్ లోనే. మరి ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకోండి, ఆ బ్యాగ్ లోనే ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వచ్చి బ్యాగ్ ని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు, వెళ్ళి ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ కానీ ఏమైనా కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది రీయూజబుల్, మీరు దీన్ని దగ్గర దగ్గర ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు అండి. లైట్ వెయిట్, 7 కేజీల లోపు బరువు వేసేది, మీరు సంవత్సరం పాటు దీన్ని వాడుకోవచ్చు, ఉతుక్కుని మళ్ళీ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా క్లాత్ కాబట్టి ఒకవేళ ఇది సంవత్సరం తర్వాత ఇంకా పాడైపోయిందని పడేసినా ఇది మట్టిలో డికంపోజ్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎన్విరాన్మెంట్ ఏం హాని చెయ్యదు. కాబట్టి ఇది మెయిన్ కాన్సెప్ట్, అదే దీనిది. సో ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. నాకైతే వెరీ కంఫర్టబుల్ అనిపించింది. 10 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, మనం ఎన్ని 10 రూపాయలు వేస్తే అన్ని బ్యాగ్స్ అనే వస్తాయి. బట్ చెప్పాను కదా స్టాక్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్, ఇందాక 452 ఉండాలి కదా, ఇప్పుడు 451 చూపిస్తుంది నేను తీసుకున్నప్పుడు. సో ఇక్కడ కంప్లీట్ గా చూడొచ్చు, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సింగిల్ యూస్ అంటే ఒకేసారి పనికి వస్తాయి మనకి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్, అవన్నీ కూడా వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయొద్దు. నో ప్లాస్టిక్ బ్యాగ్స్, దాన్ని మనం డిస్కరేజ్ చేయాలి, ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా ఆపేయాలి అనే ఉద్దేశంతో ఇలా క్లాత్ బ్యాగ్స్ని జిహెచ్ఎంసీ వారు మూవేట్ సంస్థ వారి స్పాన్సర్షిప్ తోటి తీసుకొస్తున్నారండి. బెస్ట్ ఐడియా అని చెప్తాను. సో ప్రస్తుతం అయితే ఇక్కడ బాలానగర్ క్రాస్ రోడ్స్ నుండి ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఫస్ట్ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ పెట్టారు. 1 వీక్ అవుతుంది, ఇప్పటివరకు 3 టైమ్స్ బ్యాగ్ని మళ్ళీ మార్చారు, బ్యాగ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు 1500 బ్యాగ్ల దగ్గర దగ్గర అయిపోయినట్టే. సో ఇంకొన్ని ఏరియాస్లో కూడా ట్రై చేస్తున్నారు, మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో మార్కెట్స్ దగ్గర అక్కడే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత వీధి చివర కొన్ని కొన్ని మనం డైలీ చూస్తుంటాం కదా, ఒక్కొక్క ప్లేస్లో మార్కెట్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా అరేంజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో రీజనబుల్ కాస్ట్ 10 రూపాయలే కాబట్టి మీ ప్లేస్లో మీరున్నటువంటి ఏరియాలో ఒకవేళ ఈ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఏటీబీ ఎనీ టైమ్ బ్యాగ్ అనేటువంటి ఈ మెషిన్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా క్లాత్ బ్యాగ్ తీసుకోండి. ప్లాస్టిక్ని వాడడం కంప్లీట్గా తగ్గిస్తే ఇంకా మంచిదని చెప్తున్నారు. సో ఇదండి, మీరున్న ఏరియాలో కనుక ఈ మెషిన్ కనిపిస్తే తప్పకుండా ఈ బ్యాగ్ని తీసుకోండి. ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు వాడడం మానేద్దాం, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. ఇది వాళ్ళ వీడియో, నమస్తే.